ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమనకాలపు రెండవ గురువారము జన్మత పరిశుద్ధ మాత నీకు తీరని వైరము కలుగును మొదటి పఠనము ఆది మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవయవ వచనము మొదటి పట్టణము ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు వచనము కాని దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశ మొలలతో ఉంటిని కావునా భయపడి దాగుకొంటిని అనెను నీవు దిశ ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినవలదనిన చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండుని ఇచ్చెను నేను దానిని తింటినని నరుడు చెప్పెను దేవుడైన యావే నీవి పని ఏల చేసితివని శ్రీని ప్రశ్నించగా ఆమె సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబిచ్చెను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా నేను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి ఎగుదువు ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు నీ జీవితమంతా మన్ను తిందువు నీకు స్త్రీకి నీ సంతతికి సంతతికి తీరని వైరము కలుగును నీ తల చితకగొట్టుదురు నీవేమో వారి మణమలు ఏలనా ఆమె జీవుల కందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టిను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రభువునకు కొత్త పాట పాడుడు ఆయన అద్భుత కార్యములు చేసెను ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను ప్రభువునకు కొత్త పాట పాడుడు ఆయన అద్భుత కార్యములు చేసెను ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తు తన వారినిగా ఎన్నుకొనెను రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీయులకు రాసిన లేక ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞతలమై ఉందము క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును వసగుచున్నాడు ఆయన ఎదుట మనము పవిత్రులముగా నిర్దోషలముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకునుటకు ఆయన ముందే ఉండెను ఇది ఆయన సంతోషము సంకల్పము దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్థుతింతము సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును ఆది అందే ఆయన నిశ్చయించుకుని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనిను కనుక క్రీస్తునందు నిరీక్షణలు ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుము గాక ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను ఢిల్లీయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు వివాహము చేయబడిన కన్యకయొద్దుకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలషబెత్తమ్మును చూడుము ఆమెకు వయసు మల్లినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాకా అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక